బ్రేకింగ్ చూస్తున్నాం. కౌశిక్ రెడ్డిని బహిష్కరించింది కాంగ్రెస్ పార్టీ. తనకే టీఆర్ఎస్ టికెట్ వస్తుందంటూ మాట్లాడిన ఆడియో వైరల్ కావడంతో కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. అంతేకాదు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆయన్ను సస్పెండ్ చేయాలంటూ తీర్మానం చేసింది. మాజీ మంత్రి భాజపా నేత ఈటెల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాత హుజూరాబాద్ టికెట్ తనకే వస్తుందని ఓ కార్యకర్తతో జరిపినటువంటి సంభాషణ లీక్ అవడం అది సంచలనం సృష్టించడం జరిగింది. ఈ మేరకు కౌశిక్ రెడ్డిని బహిష్కరించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. తనకే టీఆర్ఎస్ టికెట్ వస్తుంది అంటూ కూడా మాట్లాడినటువంటి ఆడియో వైరల్ కావడంతో కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. అంతేకాదు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆయన్ను సస్పెండ్ చేయాలంటూ తీర్మానం చేసింది. విదేశంపై పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి చారి సిద్ధంగా ఉన్నారు. చారి, కాంగ్రెస్ పార్టీ నుంచి కౌశిక్ రెడ్డిని కొద్దిసేపటి క్రితమే బహిష్కరిస్తూ పార్టీ నిర్ణయిస్తుంది. ఉదయం వచ్చినటువంటి ఆడియో టేపుల తర్వాత కాంగ్రెస్ పార్టీ కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి వివరాన్ని కూలంకషంగా పరిశీలించింది. వచ్చినటువంటి ఆడియోల మీద కూడా క్రమశిక్షణ కమిటీ అధ్యయనం చేసింది. దీంతో పాటు గతంలో కేటీఆర్ తో కూడా సన్నిహితంగా ఉన్నటువంటి ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. అప్పట్లో పిసిసి క్రమశిక్షణ కమిటీ పిలిచి మందలించింది. ఇలాంటి పార్టీ కార్యకర్తలకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని చెప్పేసి మందలించింది. అయితే ప్రస్తుతం వచ్చినటువంటి ఆడియో టేపుల ఆడియో సందర్భం వచ్చినటువంటి నేపథ్యంలో టీఆర్ఎస్ అభ్యర్థిని నేనే అంటూ కొంతమంది కార్యకర్తలతో మాట్లాడినటువంటి ఆడియోలకు ఆడియోలు బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీ టీఆర్ఎస్ పార్టీతో ఉమ్మక్కయ్యే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారనే ఒక అభిప్రాయానికి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఉదయం షోకాజ్ నోటీసులు ఇచ్చింది. 24 గంటల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశాలు కూడా జారీ చేసింది. అయితే షోకాజ్ నోటీసు అందిన